ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో మనమందరము ఆ విధముగా నిలవబడి ఉండి కీర్తన పుస్తకంలో నుండి 59వ సంగీతము సుక్షేమ శుభకాల అనేటటువంటి సంగీతాన్ని పాడుచు దేవుని మహిమపరచుదామని జ్ఞాపకం చేస్తున్నాం. కీర్తన పుస్తకంలో నుండి 59వ సంగీతము. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఆ విధముగా మనము అందరం నిలబడి ఉండి సామాన్య సంక్షిప్త దైవారాధన క్రమ పుస్తకములో నుండి మొదటి ఆరాధన క్రమము అనగా పరిశుద్ధ కృతజ్ఞత స్తుతి యూకరిస్తూ ఆరాధన క్రమమును అనుసరించుదము. పరిశుద్ధ కృతజ్ఞత స్తుతి ఆరాధన క్రమమును అనుసరించుదము. ప్రార్థించుదము. సర్వశక్తిగల దేవా, హృదయములన్నీ నీకు బట్టబయలై కోరికలన్నీ తెలిసేయున్నవి. ఏ రహస్యములను నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధనామయుక్తముగా మయమపరచునట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఈ విధముగా చెప్పుకుందాము.
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఓ ప్రభువైన దేవ, పరలోకపు రాజా, సర్వశక్తిగల తండ్రివైన దేవ, నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరుచున్నాము. నీ మహిమాతిశయమును గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అద్వితీయ కుమారుడవగు ఓ ప్రభువైన యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవ, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మమ్మను కనికరించుము. లోక పాపమును మోసుకొని పోవువాడా, మా ప్రార్థన అంగీకరించుము. తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉండువాడా, మమ్మను కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు ఓ యేసుక్రీస్తు. నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్. మన ప్రభు ఎత్తి చెప్పిన ధర్మశాస్త్రము మరియు ప్రవక్తల సంగ్రహములను విందము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభువు, అద్వితీయుడగు ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలని పొరుగువారిని ప్రేమింపవలను రెండవ ఆజ్ఞ దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీయూ లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. ప్రభువామమును కనికరించి ఈ ఆజ్ఞలు గైకొనుటకు. పరిశుద్ధుడవైన దేవ, పరిశుద్ధుడా, శక్తిమంతుడా, పరిశుద్ధుడా, అమర్త్యుడా, మమ్మను కనికరించుము. పరిశుద్ధుడా, శక్తిమంతుడా, పరిశుద్ధుడా, అమర్త్యుడా, మమ్మను కనికరించుము. పరిశుద్ధుడా, శక్తిమంతుడా, పరిశుద్ధుడా, అమర్త్యుడా, మమ్మను కనికరించుము. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యం వినుటకును, ప్రభువు యొక్క శరీర రక్తములను పుచ్చుకున్నందుకు మనం కూడి వచ్చి ఉన్నాము. కాబట్టి మోకాల్లోని లేదా అదేవిధంగా నిలబడి ఉండి మౌనంగా మనలను మనం పరీక్షించుకొని పశ్చాత్తాపముతోనూ విశ్వాసముతోనూ ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెదుకుదము. ఆశ్రయించి నీ చరణ
పరలోకపు తండ్రి నీకును మా పొరుగు వారికిని విరోధముగా పాపము చేసితిమని ఒప్పుకొనుచున్నాము. వెలుగులో కాక చీకట్లో నడిచితిమి. క్రీస్తు నామమును పలికి దుష్టత్వమును తొలగుకొంటిమి. మమ్మను కనికరించుమని నేను బతిమాలుకొనుచున్నాము. యేసు క్రీస్తు నిమిత్తము మా పాపములన్నింటినీ క్షమింపుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మను శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపచేయుము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడవడి గల వారమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమెన్. యేసుక్రీస్తు ద్వారా తన యొద్దకు నిజముగా మళ్ళు వారందరికీ దేవుడు అనుగ్రహించు కృపావాక్యములను విందము. ప్రయాసపడి భారము మోసుకునుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాణి అందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది నయ్యున్నది. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తన యుద్ధ మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తిగల దేవుడు తమ సహోదరి సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపముతోనూ నిజమైన విశ్వాసముతోనూ తన వైపునకు మళ్ళు వారందరికీ పాపములను క్షమించునని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తము మిమ్మును కనికరించి మీ పాపములన్నింటినీ క్షమించి వాటి నుండి మిమ్మల్ని విడుదల చేసి సమస్త సద్గుణములు యందు మిమ్మును స్థిరపరచి బలపరచి నిత్య జీవునను తీసుకొని వెళ్ళునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభు మీకు తోడైండునుగాక. నీ ఆత్మకును తోడైండునుగాక. దయచేసి సంగమంతా కూడా కూర్చున్నవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. తిరిగి మనమందరము కలిసి కీర్తన పుస్తకంలో నుండి 317 పాపము దలచు సుమి పశ్చాత్తాపము బంధు సుమి అనేటటువంటి కీర్తన పాడుచు దేవుని మహిమపరచవలసిందిగా తెలియజేస్తున్నాం. 317
ప్రియులారా, మరి సమయం నందు పరిశుద్ధ లేఖన భాగములు పరిశుద్ధ గ్రంథం నుండి లేఖన భాగములు చదవగా అందరూ గమనించవలసిందిగా మనవి. ఈ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన అంశము అంటరాని వారిని హత్తుకొనుట, టచింగ్ ది అన్టచబుల్. పాత నిబంధన పాఠముగా 2 రాజులు 5వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాము. పాత నిబంధన పాఠముగా 2వ రాజులు 5వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాము. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయెను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, గాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేలు దేశము మీదికి పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాని చెరగొని తీగ, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగుచేయునని తన యజమానురాలితో అనెను. నయమాను రాజునొద్దకు పోయి ఇస్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియారాజు, నేను ఇస్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చెను. గనుక అతడు 20 మనుగుల వెండియు 120,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇస్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగుచేయువలెనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించియున్నాను. ఇస్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని, చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడునా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదుకుచున్నాడో మీరు ఆలోచించుడనెను. ఇస్రాయేలు రాజు తన వస్త్రము చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇస్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడునట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను. నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారుల స్నానము చేయుము, నీ ఒళ్ళు మరల బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూత పంపెను. ఇంతటితో మొదటి బైబిల్ పాఠము సరి. సువార్తల పాఠంగా మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 4 వచనములు. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 4 వచనం.
ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనను. అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు వారితోనూ ఎవరితోనూ ఏమీ చెప్పక సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పాను. ఇంతటితో సువార్తల పాఠం సార్. చేసుకొచ్చుందాము. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, మరి సమయమునందు దైవ సందేశం అందించుటకు గాను మన మధ్యలో రెవరెండ్ జాన్ పాల్ గారు ఉండడం సంతోషం. మరి సమయమునందు మన రామ్కోట్ ప్రెస్బిటరీ ఇన్ఛార్జ్ గురువులు రెవరెండ్ డాక్టర్ యు డానియల్ అయ్య గారు, అదేవిధముగా మెదక్ అధ్యక్ష మండలపు ట్రెజరర్ గారి పక్షాన, సేవకుల పక్షాన, సంఘమంతటి పక్షాన వారికి ప్రేమతో ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను. మరి ప్రెజెంట్ వర్షిప్ పిదప దైవ సందేశంలోనికి మనం వెళ్తాం. కాబట్టి ప్రెజెంట్ వర్షిప్ను నడిపించవలసిందిగా వర్షిప్ కమిటీ వారికి తెలియజేస్తూ ఉన్నాను. Thank you.
Thank you.
పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసనుడైన మహాఘనుడ మహోన్నతుడ మహిమ గల రాజా, హృదయపూర్వక స్తుతి వందనాలు మీకు చెల్లిస్తున్నాం. మీ నామము ఘనపరిచి కీర్తించి ఆరాధిస్తున్నాం. మరి యొక్క పరిశుద్ధ దినమందు మా ఆయుష్ను పొడిగించి పరిశుద్ధ ఆలయానికి మీరు మమ్మల్ని నడిపించి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించే కృప మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యము సజీవము, మీ వాక్యము సత్యము, మీ వాక్యము మమ్మను నిత్యత్వమునకు నడిపించే వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు మాకు దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. క్రీస్తునామమున చెన్న మీకందరికీ, పరిశుద్ధుడు పవిత్రుడు పరమందు యమందు సర్వాధికారం కలిగిన యేసునామమున మీకందరికీ శుభములు. ప్రత్యేకంగా ఆహ్వానం ఇచ్చిన సంఘ కాపరులకు, మరి కమిటీ వారికి నేను వందనస్తుడనే ఇంటా ఉన్నాను. ఈ అద్భుతమైన నూతన ఆలయంలో, అద్భుతమైన దేవుని సన్నిధిలో, ఆత్మీయ సహవాసంలో మీతో కూడా పాలు పొందడానికి ప్రభు నాకు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభుకు నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. సిన్స్ ద టైమ్ ద డెడికేషన్ ఆఫ్ ద చర్చ్ హెస్ టేకన్ ప్లేస్, ఐ వాస్ థింకింగ్ ఎప్పుడైనా ఒక దినం వచ్చి ఆలయంలో కూర్చుందాం, నూతన ఆలయంలో ప్రభుని స్తుతిస్తామని. కానీ ప్రభు ఈ విధంగా మరి యొక్క తరుణాన్ని ప్రభు నాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నేను ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. ప్రత్యేకంగా ఈ దినం మరి చదవబడిన భాగం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలోనే కావచ్చు, అంతేకాకుండా మనం ఈ యొక్క మత్తయి సువార్త 8వ అధ్యాయంలో అంశం అంటరాని వారిని హత్తుకొనుట అన్న, లేదా ఇంగ్లీష్లో టచింగ్ ద అన్టచబుల్ అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎవరు అంటరాని వారు ఎవరు, లేదా ఎవరు అన్టచబుల్స్, ఎవరు అంటరాని వారిని ఎవరు చేరదీశారు అనే వాక్యంలోనికి వెళ్తే, మ్యాన్ వాజ్ నాట్ క్రియేటెడ్ యాజ్ అన్ అన్టచబుల్. మానవుడు ఒక అంటరాని వానిగా మానవుడు లోకంలో దేవుడు చేయలేదు. కానీ తనతో సమానత్వము దేవుడిచ్చినట్లు ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చూస్తే, మానవుని మన స్వరూపములో చేద్దాం. ఓన్లీ వన్ గాడ్ హూ సెడ్ దిస్ వర్డ్, లెట్ అస్ క్రియేట్ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్. దేవుడు సృష్టినంత ఒకవేళ మాట ద్వారా చేసిన, మానవుని దగ్గరికి వచ్చే సమయానికి దేవుడు మానవుని తన సొంత వ్యక్తిగా భావించాడు. అందుకే తన ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనముల తన స్వహస్తములతో మానవుని తన స్వరూపంలో దేవుడు చేయడమే కాకుండా, ఆదికాండం 2:7 అంటాడు, మానవుని జీవవాయువు దగ్గ నరుడు జీవాత్మాయను. ద లైఫ్ వాట్ ఐఎమ్ హ్యావింగ్, నాలో ఉంటున్న జీవం దేవుడిచ్చిన జీవం. సృష్టిలో అంతా చూస్తే పక్షులే కావచ్చు, జంతువులే కావచ్చు, జలరాశులే కావచ్చు, దీస్ ఆర్ ఆల్ గాడ్ హెస్ గివెన్ దెమ్ ద లైఫ్. వాటన్నిటికీ ప్రభు జీవం ఇచ్చాడు, వాటికి కూడా స్వరూపం ఇచ్చాడు. బట్ ఓన్లీ వన్ పర్సన్, మానవునికి దేవుడు ఆత్మను కూడా ఇచ్చాడు. దేవుని యొక్క ఆత్మను దేవుడు మనకిచ్చాడు. సో మ్యాన్ వాజ్ నాట్ అన్ అన్టచబుల్. మానవుడు ఒక అన్టచబుల్ ఎప్పుడయ్యాడంటే, ఎప్పుడైతే దేవుని మాటను ఉల్లంఘించాడు. డిస్ఒబీడియన్స్ మేడ్ మ్యాన్ యాజ్ అన్ అన్టచబుల్ అన్న మాట నేను మీ మధ్యకు తీసుకొని వస్తున్నాను. దేవుడు మానవుని
ఒక తన సొంత వ్యక్తిగా చేశాడు, కానీ మానవుడు తన అజ్ఞానమన్న చెప్పాలి, మానవునికి హెచ్చరిక కూడా ఇచ్చాడు. చాలాసార్లు తల్లిదండ్రులు పిల్లలకు హెచ్చరికలు ఇస్తారు, బీ కేర్ఫుల్. ఎప్పుడైతే పిల్లలు దేవుని మాటను వారు వినరో తప్పిదంలో పడడం మనం చూస్తూ ఉంటున్నాం. ఇట్ ఈస్ విత్ ద సేమ్ హ్యుమానిటీ. దేవుడు మానవునికి, జాతి మానవునికి చెప్పాడు, నీవు తిను దినమున నీవు చచ్చదవు. దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఎప్పుడైతే మానవుడు హమ్మింగ్ ఈస్ కమింగ్ ఐ రిక్వెస్ట్ దెమ్ కొంచెం సౌండ్ తగ్గిస్తే బాగుంటుంది. ఎప్పుడైతే మానవుడు ఆ విధంగా దేవునికి దూరం అయిపోయాడు, హీ బికేమ్ ఎన్ అన్టచబుల్ అన్న విషయాన్ని కూడా మనం, దేవునికి మానవునికి బాంధవ్యం తగ్గిపోయింది. ఏదేను తోటలో మానవుడు దేవునితో గడుపుతూ ఉన్నాడో ఆ బాంధవ్యం వెళ్ళిపోయింది. మానవుడు అనుదినం దేవుని స్వరాన్ని వింటూ ఉన్నాడు, దేవుని స్వరం మానవుని దగ్గరికి రావడం కంప్లీట్గా అది దేవునితో మానవునికి బాంధవ్యం తగ్గిపోవడమే కాకుండా దేవుని స్వరాన్ని మానవుడు వినకుండా అయిపోయాడు. కారణం మానవుని యొక్క అజ్ఞానం, మానవునిలో ఉంటున్న పాపం మానవుని దేవునికి దూరంగా చేసినట్లు వాక్యములో మనము చూస్తూ ఉంటా ఉన్నాం. అందును బట్టి మానవుడు ఎప్పుడైతే అన్టచబుల్ అయిపోయాడో, మరణ పాత్రుడు అయిపోయాడో, దేవుడు తన ఏకైక కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి ఆయన పంపిన విషయాలు మనం గమనిస్తూ ఉంటున్నాం. John 3:16, ఎ వెరీ ఫెమిలియర్ వర్స్. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కాక తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆ కుమారుని మనకు అనుగ్రహించాడు. ఎప్పుడైతే వెన్ వీ బికేమ్ ఎన్ అన్టచబుల్, వై ద మ్యాన్ హ్యాస్ బికమ్ అన్టచబుల్, మానవుడు ఎందుకు అంటరానివాడయ్యాడు అంటే, పాపం అనేది మానవుల్లో, పాపము అనేది దేవునికి ఇష్టమైనది కాదు. దేవుడు ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండుడి. కాబట్టి ఎప్పుడైతే మానవుల్లో అపరిశుద్ధత లేదా పాపం అనేది చేరిపోయిందో, ఎప్పుడైతే మానవుడు దేవునికి దూరం అయిపోయాడో, ఎప్పుడైతే అపవిత్రుడయ్యాడో, ఎప్పుడైతే అన్టచబుల్ అయ్యాడో, ఎప్పుడైతే అంటరాని వాడయ్యాడో, ఒకే ఒక దేవుడు, పరమందుంచిన దేవుడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, అంటరానివాడైన పాపమనే ఆ మురికితో అంటరానివాడైన మానవుని రక్షించుటకు ఆయన తన కుమారుని మనకు అనుగ్రహించాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. దో ద పోర్షన్స్ రిట్ వాజ్ 2వ రాజుల గ్రంథంలో, కానీ మనం చూస్తే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు నరవతారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ విషయాలు చూస్తే, అక్కడ అంటరాని వారిని, ఒకవేళ కుష్ఠరోగంతో ఉన్నవారిని మనం చూస్తున్నాం. కానీ అంతకంటే అతి ప్రాముఖ్యమైనది, వీఆర్ ఇన్ టు దిస్ లెంట్ డేస్, ఎవ్రీవేర్ పీపుల్ ఆర్ రిమెంబరింగ్ యేసు ప్రభు యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకునే సమయంలో, నేను ప్రభువుకు సమీపంగా, ఐఎమ్ నాట్ ఎన్ అన్టచబుల్ బికాజ్ ద సిన్ ఈజ్ నాలో లేదు, పాపం అనేది నాలో లేదు, నేను అంటరాని వాడను, అంటరాని దానను కాను అని ధైర్యంగా చెప్పగలిగిన విశ్వాసిగా ఈ ఉదయకాలం దేవుని ఆలయంలో కూర్చున్నాము. కెన్ యూ స్ట్రైట్ అవే సే మై లార్డ్ నోస్, నా ప్రభువుకు తెలుసు ఆయన పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధంగా జీవించ, అంటరాని వాడనైన నన్ను పరిశుద్ధుడైన దేవుడు తన కుమారుని లోకానికి పంపి ఆయన కార్చిన ప్రశస్త రక్తం ద్వారా అంటరాని వారమైన మనలను దర్శించి, మనలను ముట్టి, ఆయన నిన్ను నన్ను శుద్ధి చేయడమే కాకుండా ఆయన నిన్ను నన్ను తన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించాడు. గలతి పత్రిక 4వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఆ మాట అంటా ఉన్నాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపినని. గలతీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, ఇప్పుడు మీరు దాసులు కారు,
మీరు కుమారులే దత్తపుత్రులే అన్న మాట కూడా కనిపిస్తూ ఉంటుంది. దట్ మీన్స్ వి హావ్ బికమ్ ద హెయిర్ ఆఫ్ హిస్ కింగ్డమ్ అన్న మాట. ఎప్పుడైతే దత్తపుత్రమో ఆయన సంతానం అయిపోయామో ఆయన యొక్క స్వాస్యానికి ఆయన నిన్ను నన్ను వారసులుగా చేశాడని కూడా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అంతేకాకుండా పేతురు భక్తుడు అంటాడు, చీకటిలోంచి ఆయన మనల్ని వెలుగులోనికి నడిపించడమే కాకుండా ఆయన నిన్ను నన్ను రాజులైన యాజక సమూహంలో ఆయన నిన్ను నన్ను చేర్చిన వాటిగా ఉంటుంది. సో వీఆర్ నాట్ అన్టచబుల్, వీఆర్ అన్టచబుల్స్ వెన్, ఎప్పుడు అన్టచబుల్స్గా ఉన్నామంటే పాపం ఈవెన్ నౌ ఆల్సో ఇఫ్ ద సిన్ ఈజ్ రూలింగ్ ఓవర్ అస్. చాలాసార్లు అనుకుంటాం నాలో ఏమీ లేదు, నేను బాగానే ఉన్నాను, దేవుని ఆలయానికి ఉదయమునే వెళ్తున్నాను, పరిశుద్ధ గ్రంథాన్ని 2 సార్లు చదువుతూ ఉంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, ఆల్ ఈస్ గుడ్. గాడ్ ఈజ్ లుకింగ్ ఇన్ టు ద ఇన్నర్ హార్ట్. అంతరంగములో నీ శరీరము, నా శరీరం నల్లగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, పొట్టి ఎట్లా ఉన్నా కానీ ప్రభు అది చూడటం లే. గాడ్ వాంటెడ్, అందుకే యిర్మీయా గ్రంథం 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి. ఈ ఘోరమైన వ్యాధి ఒకవేళ నీలో నాలో ఉంటే వీఆర్ బికమ్ ఎన్ అన్టచబుల్స్. ఇఫ్ టుడే ఇదిన వాక్యం వింటున్న నీవు నేను మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మనలో ఉండే అనారోగ్యం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్కి జ్వరం వచ్చిందంటే టెస్ట్ చేస్తాడు, లేదా హెడేక్ అంటే దానికి మందిస్తూ ఉంటాడు. బట్ అంతరంగంలో ఉంటున్న పాపానికి రోగం తొలగిపోవాలి అంటే వాక్యం ద్వారా నన్ను నేను పరీక్షించుకొని నాలో ప్రభువుకు అంగీకారం కానిది, అంటరానిది ఏదైనా ఉంటే మరొకసారి నా జీవితాన్ని సరిచేసుకుంటే ప్రభు నాలో ఆయన వచ్చి నన్ను ముట్టడమే కాకుండా మరొకసారి ఆ సన్నిహిత ఆ యొక్క బాంధవ్యాన్ని ఆ ప్రభు నాకు నీకు దయచేయగలిగిన శక్తిమంతుడిగా ఉంటా ఉన్నాడు. చాలాసార్లు అంటూ ఉంటాం, నేను చర్చికి వెళ్తున్నాను అంటూ ఉంటాం, వెళ్ళి పరిశుద్ధుడైన దేవునితో సన్నిహిత సంబంధం. యెస్టర్డే వి హావ్ టేకెన్ ఎ యంగ్ పీపుల్ ఫర్ ఎ రిట్రీట్. మై క్వశ్చన్ టు దేమ్ వాస్, వారికి నా ప్రశ్న, ఆయన నివసిస్తున్నాడా? ఇంకా అంటచబుల్గా ఉంటా ఉన్నావా? ప్రభు నిన్ను ముట్టాడా? నీ శరీరంలో ఉండే అపవిత్రతను ఆయన తొలగించాడా? నీ అంతరంగంలో ఉండే వాటిని ఆయన తొలగించిన విశ్వ వ్యక్తిగా యవనస్తురాలుగా యవనస్తునిగా దేవుని సంగమా, వెరీ క్లోజర్ టు గాడ్స్ కమింగ్ ఎలా ఉంటున్నాం? అంటరాని వ్యక్తిగా ఉంటున్నామా, లేదా ప్రభువుతో అతి సన్నిహితమైన బాంధవ్యం కలిగిన వ్యక్తిగా ఇదనం దేవుని ఆలయంలో చదవబడిన భాగంలో 2 రాజుల గ్రంథం 5 మొదటి వచనం నుంచి 10 ఏ వెరీ ఫెమిలియర్ ప్యాసేజ్. ఏ స్మాల్ సండే స్కూల్ చైల్డ్ ఆల్సో నోస్ అబౌట్ ద స్టోరీ, లేదా జరిగిన సంఘటన, వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. బట్ దిస్ ఇన్సిడెంట్ ఈ దినం కూడా అనేక హృదయాలను హెచ్చరించడమే కాకుండా అనేక హృదయాలు దేవుని వైపు రావడం మనము చూస్తూ ఉంటున్నాం. వెరీ క్విక్లీ ఒక 10 మినిట్స్లో ఆ వాక్యాన్ని మనం చూసుకొని మనం ముగించుకుందాం. మొదటి వచనం 2 రాజుల గ్రంథం 5 బైబిల్స్ మీ దగ్గర ఉంటే నాతో కూడా బైబిల్స్ తెరవాలని మనవి చేస్తూ ఉంటున్నాను. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను, అతని చేత యెహోవా సిరియా దేశమునకు జాగ్రత్తగా ఆ మాట చూస్తే అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. యెహోవా అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలగజేసి, గాడ్ హింసెల్ఫ్, దేవుడే ఆయనకు ఆ సహాయాన్ని అందించి
సిరియా దేశానికి విజయం, పాఠం నేర్పడానికి ఇశ్రాయేలు ప్రజలకు పాఠం నేర్పడానికి, ఈవెన్ ఈ యొక్క నయమానుకు కూడా పాఠం నేర్పడానికి ఒకవేళ ప్రభు ఆ విజయాన్ని ఇచ్చాడేమో. రాజు దగ్గర అతడు దృష్టికి దయ పొందిన వాడుగా ఉండెను. The word says అతడు కుష్టర్ అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్టరోగి అన్న మాట. బిగినింగ్లో కొన్ని విషయాలు, ఆత్మీయ సత్యాలు నేను మీ మధ్యకు తీసుకొని రావడానికి కారణం, మన జీవితాల్లో కూడా చూడ్డానికి బయటికి చక్కగా కనిపించచ్చు, వి మే లుక్ బ్యూటిఫుల్, వి మే లుక్ హ్యాండ్సమ్, బట్ అంతరంగములో ఎలా ఉంటున్నాం? అంతరంగమును పరిశీలించే దేవుడు, నిన్ను నన్ను పరిశీలించిన దేవుడు. యోబును గురించి ప్రభు అంటాడు, యథార్థవంతుడు. వాట్ ఏ గాడ్ హింసెల్ఫ్ వాజ్ స్పీకింగ్ అబౌట్ యోబును గురించి. అటువంటి వ్యక్తికి శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, వేదనలు వచ్చాయి, నమ్మకంగా ఉన్నాడు. అందుకే ప్రభు రెండంతల ఆశీర్వాదాలు అతనికి దయచేసినాడు. దానియేలు ప్రభువుకు అతి సమీపంగా ఉండినాడు. శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, బట్ గాడ్ వాజ్ విత్ దానియేలు. నీవు నాకు బహు ప్రియుడవు, గాడ్ క్యాన్ సే ఇది నా నన్ను గురించి, నిన్ను గురించి. ఒక ఆస్తి అంతస్తులు మనకు లేకపోవచ్చు, ఆ యొక్క తల్లి నాకు బహు ప్రియురాలు అని ప్రభు ఆ తల్లిని గురించి చెప్పినప్పుడు నిన్ను నన్ను గురించి ఇతరులు చెప్పగలుగుతున్నారా? నయమాను అంత బాగానే ఉంది, కానీ కుష్ఠరోగి అన్న మాట, అన్టచబుల్ అన్న మాట, బయటికి అతడు పరాక్రమశాలి అని ఉంది, కానీ అంతరంగంలో అది అతన్ని వేధిస్తూ ఉన్నట్టు వాక్యంలో మనము చూస్తూ ఉంటా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, అక్కడ ఇంకొక వ్యక్తిని మనము చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలు దేశమునకు వారు యుద్ధానికి వెళ్ళిన తర్వాత రెండవ వచనం వచ్చే సమయానికి, చిన్నదాన్ని చెరగొని తేగ, ఏ నేమ్లెస్ చైల్డ్, పేరు లేదు, ఇశ్రాయేలు ప్రాంతం నుంచి చెరగా తీసుకొని, లైక్ ఎ స్లేవ్, ఒక బానిసగా ఆ చిన్నది తీసుకొని రాబడినట్లు వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. దిస్ మార్నింగ్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ 5 క్యారెక్టరిస్టిక్స్, అద్భుతమైన ఒక 5 సుగుణాలు. ఈ చిన్నదానిలో పేరు లేని చిన్నదాని జీవితంలో 5 చక్కని సుగుణాలు చూసుకొని మనము ముగించుకొని ఉందాము. చెరగా వచ్చిందే కానీ కుష్ఠరోగి ఇంటికి తను రావడం మనం చూస్తున్నాం. తన అనే వారు లేరు, నోబడీ ఆఫ్ హర్ కమ్యూనిటీ, నోబడీ ఆఫ్ అవర్ హర్ కింగ్డమ్, తన దేశపు వారు లేరు, తన ప్రజలు లేరు. ఒక ఎరుగని దేశానికి వచ్చింది, ఎరుగని కుటుంబం దగ్గరికి వచ్చింది, కుష్ఠరోగి ఇంటికి వచ్చినట్లు మనము వాక్యంలో. బట్ there were beautiful characters in this. Oka prakanemo kushtarogi garvishtiga kuda unnaru. Aa tarvata vakyamlo manam 5th adhyayamlo chustu unte garvinchinadu, raudrudayyadu, enduku naaku itvanti nadulu maa daggara leva, ivanni chaala maatladadu. Atuvanti vyakti intiki chinnadi teeskadu. The first quality in this little child, she was concerned about the untouchable. Antarani vyakti patla oka concerned kaligina baadhyata kaligina chinna daniga manam chustunnam. Priya viswasulu, nee inti prakkala, naa inti prakkala manam pani chese samayamlo antarani varu ante kushtarogam ani nenu maatladatam ledhu. క్రీస్తును ఎరగని వారు అనేకులు. ఆర్ వీ ఏ కన్సర్న్డ్ పీపుల్? లాక్డౌన్ పీరియడ్లో వీ డిడ్ కమ్ టు ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్, దేవుని ఆలయానికి రాలేదు, కలుసుకోలేకపోయాం. ఎంతమందికి క్రీస్తును ఎరగని వారి పట్ల కన్సర్న్డ్ కలిగి, ఎంతమందికి శుభవార్త సువార్త తెలియచేసిన వారంగా ఉంటున్నాం? Having a mobile, 1 or 2, did you send a good news to the people? This little lad,
ఈ చిన్నది షీ వాజ్ కన్సర్న్డ్ అబౌట్ ద అన్టచబుల్ రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనంలో షీ వాజ్ కన్సర్న్డ్ దో హీఈస్ హ్యావింగ్ దట్ లెప్రసీ ఆ కుష్ఠరోగం ఉన్న ఒక ఒక బాధ్యత కలిగిన చిన్నదానిగా మనము చూస్తూ ఉంటుంది. ద సెకండ్ థింగ్ ఒక 5 సీల్ నేను మీకు చూపించేసి ఒక 5-7 నిమిషాలు ముగించేస్తాను. షీ వాజ్ కమిటెడ్ టు హెల్ప్ ద అన్టచబుల్. ఒక ఇంటిలో ఎరగని ఇంటిలో ఉంటుంది, కుష్ఠరోగి ఇంటిలో ఉంటుంది, ఎంత కోపిగా ఉండాలి? నా తల్లిదండ్రుల నుంచి నన్ను వేరు చేశాడు, నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు, ఒక బానిసగా ఇక్కడ నన్ను పెట్టారు అని ఆ విధంగా ఉండవలసిన చిన్న దానిలో షీ వాజ్ కన్సర్న్డ్ అబౌట్ దిస్ పర్టికులర్ మ్యాన్. ఈ యొక్క కుష్ఠరోగి అయిన నయమాను పట్ల బాధ్యత కలిగి ఉండింది. రెండవది, షీ వాజ్ కమిటెడ్ టు హెల్ప్, శత్రువుకు సహాయం చేయడానికి. అన్టచబుల్స్ అయిన మనలను 2000 సంవత్సరాల క్రితం మనలను టచబుల్గా మనతో మరి ఒకసారి బాంధవ్యాన్ని పెంచుకోవడానికి, మరి ఒకసారి మనతో సహవాసం కలిగి ఉండడానికి, తన రాజ్యాన్ని మనకు ఇవ్వడానికి, ఆ నీతి కిరీటాన్ని నీకు నాకు ఇవ్వడానికి అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన ఆ మహాగణుడు మహోన్నతుడు తన కుమారుని, ఏకైక కుమారుని నీ కొరకు నా కొరకు ఒక రాజుగా పంపలేదు, కానీ ఆయన ఒక రక్షకుడిగా ఆయనను మన దగ్గరికి పంపించినట్లు వాక్యములో మనం వారి పాపముల నుండి ఆయనే మత్తయి 1:1 వారిని రక్షి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టు. కన్సర్న్ వాజ్ కమిట్మెంట్ ఆఫ్ ద లిటిల్ చైల్డ్. ఆయన నిన్ను నీ మీద నా మీద కోపగించుకోలేదు, కానీ రక్షించడానికి రక్షకుడిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆ చిన్నది అంతగా తనకు ఒకవేళ కావాలంటే తన యొక్క కక్ష ఈర్ష్యా పెంచుకొని ఉండొచ్చు, కానీ ఆ కన్సర్న్ కలిగి ఉంది. సెకండ్ థింగ్ షీ వాజ్ కమిటెడ్ అన్నమాట. అది 5వ అధ్యాయము 3వ వచనంలో మనము చూస్తూ ఉంటా ఉన్నాము. ఏమని రా, నా ఏలినవాడు అక్కడ ప్రవక్త దగ్గర ఉండాలి అని నేనెంతో కోరుచున్నాను అన్నమాట మనకు కనిపిస్తూ ఉంటుంది. అది షోమ్రోన్లో నున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. ప్రియ విశ్వాసులు, నా పక్కింటి వారు, క్రీస్తుని ఎదగని వారు, నా కుటుంబంతో కూడా వారు కూడా పరలోకంలో ఉండాలని నేను కోరుతున్నాను అన్న ఆ యొక్క ఆశ కలిగిన విశ్వాసిగా నీవు నేను కూర్చున్నాం. నేనే కాదు, యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను. ఆ ప్రక్కవారో ఎవరో క్రీస్తుని ఎరగని వారికి ఆ క్రీస్తు ప్రేమను ప్రకటించి వారిని క్రీస్తు వైపుకు నడిపిస్తున్న విశ్వాసిగా. ఎ కమిట్మెంట్ ఇన్ ద లిటిల్ లైట్. అటువంటి కమిట్మెంట్ కలిగి రక్షిపబడ్డావు, యేసు ప్రభు హృదయంలో ఉంటున్నాడు, యేసు నీ ఇంటిలో ఉంటా ఉన్నాడు. యేసు లేని గృహాలు అనేక గృహాలు ఉంటా ఉన్నాయి. ఆ చిన్నదాని వరే నీవు నేను కమిట్మెంట్ కలిగిన వారంగా ఉంటా ఉన్నాం. ద థర్డ్ థింగ్, ద క్యారెక్టర్ ఇన్ దిస్, ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇన్ దిస్ లిటిల్ వన్, షీ కేర్ టువర్డ్స్ ద అన్టచబుల్. ఒక చక్కని, కానీ ఇక్కడ 5వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే నయమాను భార్యకు సహాయము చేయుచుండెను. బట్ హియర్ ఐ బ్రింగ్ ఇట్ ఇన్ దిస్ వే, నయమాను భార్య ఎన్నిసార్లు ఆ చిన్నదానికి చెప్పిందో, నీ వెళ్ళు, ఇదిగో నా పనిలో నేను ఉంటా ఉన్నాను, నువ్వు తీసుకుని వెళ్ళి ఆహారం ఇయ్యి, ఇంకా ఏదో ఇయ్యి అన్నప్పుడు ఆ చిన్నది షీ కేర్డ్. ఒకవేళ నయమాను భార్య దగ్గర పని చేస్తున్నా, ఇన్డైరెక్ట్లీ షీ వాజ్ ఆల్సో హెల్పింగ్, కేరింగ్, అన్టచబుల్ అయిన నయమానుకు సహాయం. దేవుని సంగమ, నీవు నేను అడగకపోయినా ఆయనే తన కుమారుని లోకానికి పంపించి ఆయన నిన్ను నన్ను రక్షించిన దేవుడిగా ఉంటావు. ద ఫోర్త్ క్యారెక్టర్ ఈస్ కన్ఫర్మ్ ద హీలింగ్ టు ద అన్టచబుల్. తనలో ఉన్న చిన్నదానిలో ఉన్న విశ్వాసం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తున్నాము, అతడు ప్రవక్త, నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని తన యజమానురాలితో అనెను. అమ్మా, అక్కడికి వెళ్తే
తప్పకుండా మన నా యజమాని ఆ కుష్ఠరోగము నుంచి బాగుపడతాడు. ఆయన ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే ఆయన కుష్ఠరోగమును బాగు చేయును. వాట్ కన్ఫర్మ్డ్. షీ నోస్ అబౌట్ ద లివింగ్ గాడ్. షీ నోస్ దట్ గాడ్ జెహోవా విల్ డెఫినెట్లీ హీల్. అందుకే ధైర్యంగా అంటా ఉంది, నా యజమాని అక్కడ ఉండాలి. ప్రియ దేవుని ప్రజలారా, ఆనాడు ఆయనే 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి రాకుండా ఉండింటే ఈ యొక్క పరిశుద్ధమైన దేవుని ఆలయంలో నీవు నేను కూర్చుండే ఉండేవారం కాదు, ఆరాధించి ఉండేవారం కాదు. సాతాను మనలను వాని వైపు తిప్పుకొని నరకపాత్రులుగా చేసేవాడు. కానీ ఆ ప్రభు దయ తెలిసి ఈ గేవ్ ఎ కన్ఫర్మ్డ్. యోహాను 3:16 అనుగ్రహించెను కాబట్టి, అనుగ్రహించబడ్డారు కాబట్టి మీరు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే నిత్యత్వంలో నా తప్పుడా ఉంటారని ప్రభు సెలవిచ్చిన మాట మనకని. వాట్ ఏ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ లిటిల్ ల్యాడ్. 5వ విషయం, షీ కాంక్వర్డ్ ద హార్ట్ ఆఫ్ ద అన్టచబుల్. ఆ కుష్ఠరోగి అయిన నయమాని యొక్క హృదయాన్ని జయించగలిగినది. విరోధిగా ఉన్నవాడు విశ్వాసిగా మారిపోయినట్లు మనము వాక్యములో మనం చూస్తున్నాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం, అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవ జనుని దగ్గరకు వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుతున్నా. షీ కుడ్ విన్ ద హార్ట్ ఆఫ్ ద అన్టచబుల్ పర్సన్. Not only that, she made that untouchable person to glorify the God. Mana jeevithamlo 2021 lo paapamane kushtarogamto unna anekulu unta unnaru, vaariki margaanni choopichi aa margamuloniki vaaru raavadaniki neevu nenu prayatnalu chesi వారు ప్రభువుని ఘనపరిచే వారిగా చేయగలుగుతున్నామా? వెళ్ళింది సహాయం చేయడానికి. అన్టచబుల్ అయిన వ్యక్తిని ప్రభు వైపు నడపడమే కాకుండా ఆ అన్టచబుల్ పర్సన్ టచబుల్ దేవుడైన అతి సమీపంగా ప్రభు దగ్గరికి రావడమే కాకుండా ఆయనను ఘనపరిచే వ్యక్తిగా ఒక పేరు ఊరు లేని చిన్నదే చేయగలిగితే క్రీస్తులో ఉన్న నీవు నేను ఇంకెంత చేయగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వచ్చుదాం. ప్రియ దేవుని సంగమా, ఇది నా ప్రభు సూటిగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. దర్ ఆర్ మెనీ అన్టచబుల్స్ మన ప్రక్కలే ఉంటా ఉన్నారు, పాపమనే కుష్టితో ఉంటే చిన్నది చెరగా తీసుకొని రాబడిన. షీ వాజ్ కన్సర్న్డ్, షీ హ్యాడ్ ఎ కమిట్మెంట్, షీ వాజ్ ఎ కేరింగ్ చైల్డ్. షీ మేడ్ ఎ కన్ఫర్మ్డ్ దట్ హర్ గాడ్ విల్ హీల్ అండ్ షీ కాంక్వర్డ్ ద హార్ట్ ఆఫ్ దట్ పర్సన్. నాట్ ఓన్లీ దట్, షీ మేడ్ దట్ పర్సన్ టు గ్లోరిఫై గాడ్. ఇదే ప్రభు నీతో నాతో అడుగుతున్నాడు. నేను నశించిపోయే వారి కొరకు వచ్చాను. నశించిపోయేవారు అనేకులు ఉన్నారు. వారి నాలుక నన్ను స్తుతించాలి, వారి మోకాలు నా నామమున వంగాలి. దానికి నేను రాయబారిగా నిన్ను పెట్టానని ప్రభు నిన్ను నన్ను అడిగే సమయంలో ప్రభు కార్యాలలో ఆ చిన్నదాని వలె ప్రభు కార్యంలో పాలిభాగస్థులుగా ఉంటున్నాము. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, వాట్ ఎ ఆసమ్ గాడ్ యు ఆర్. 1000 సంవత్సరాల క్రితం పేరు లేని చిన్నదాని జీవితం ద్వారా మాతో మాట్లాడారు. స్తోత్రం. అవును ప్రభు, అనేకులు పాపమనే కుష్ఠరోగంతో నశిస్తూ ఉన్నారు. ఈ శ్రమల దినములలో అటువంటి వారిని మీ వైపుకు నడిపించే విశ్వాసిగా విశ్వాసరాలుగా మేము ఉండడానికి కృపద ఇచ్చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దేవుని పరిశుద్ధ వాక్యమును చక్కగా బోధించినటువంటి రెవరెండ్ జాన్ పాల్ గురుల వారికి, మన యొక్క ఇన్ఛార్జ్ పక్షాన, సేవకుల పక్షాన, సంఘమంతటి పక్షాన వారికి ప్రేమతో హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను. మనమందరము దేవుని పరిశుద్ధ సన్నిధానంలో లేచి నిలబడి ఉండి 5వ పుటలో ఉన్నటువంటి, అనగా సామాన్య సంక్షిప్త దైవారాధన క్రమ పుస్తకంలో 5వ పుటలో ఉన్నటువంటి నైసియా విశ్వాస సూత్రమును చెప్పుకుందాము. అందరము కలిసి నైసియా విశ్వాస సూత్రమును చెప్పుకుందాము. పరలోక భూలోకములకును దృశ్యాదృశ్యములైన అన్నిటికీ సృష్టికర్త యగు సర్వశక్తిగల తండ్రి అయిన ఒక్కడే దేవుని నమ్ముచున్నాను. దేవుని అద్వితీయ కుమారుడును ఒక్కడే ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడునై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన మనుషులమైన మన కొరకును, మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగివచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియందు శరీరధారి అయి మనుషుడాయెను. ఆయన మన కొరకు పొంతిపిలాతు కాలమందు సిలువ వేయబడెను. ఆయన బాధపడి పాతిపెట్టబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవమిచ్చువాడును, తండ్రి నుండి కుమారు నుండి బయలుదేరివాడును, తండ్రితోనూ కుమారునితోనూ కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడునై ఉన్నాడు, మరియు సార్వత్రికమును అపౌస్త్రికమునైన ఒకటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాప విమోచనము కొరకైన ఒకటే బాప్తీస్మమును ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుత్థానము కొరకును, రాబో యుగం యొక్క జీవము కొరకును ఎదురు చూస్తున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుండవలసిందిగా తెలియజేస్తున్నాం. మరి సమయం నందు సంఘ ప్రకటనలు చేయగా వినాలని మనవి. దేవుని నామానికి స్తోత్రము. మొదటిసారి ఆరాధనలో పాల్గొంచిన అతిథులకు సంఘగా పరిపక్షమున ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఆత్మీయ ఆహారం చేత సంఘాన్ని బలపరిచి రక్షణ మార్గంలోనికి నడిపించిన రెవరెండ్ కె జాన్ పాల్ గురువులకు సంఘ కాపరిపక్షమున సంఘము పక్షమున నిండు వందనములు తెలియజేస్తున్నాను. గడిచిన వారం అర్పించిన కానుకల వివరములు గమనించగలరు. ఉదయం 6:30 గంటల ఆరాధనలు అర్పించిన కానుకలు 72,685 రూపాయలు. ఉదయం 9:30 గంటల ఆరాధనలు అర్పించిన కానుకలు 238,916 రూపాయలు. సిఎస్ఐ అన్నామయ్య మెమోరియల్ లాల్దరోజా ద్వారా అర్పించిన కానుకలు 5,730 రూపాయలు. సండే స్కూల్ ద్వారా అర్పించిన కానుకలు 5,764 రూపాయలు. సుల్తాన్ బజార్ ఆలయం ద్వారా అర్పించిన కానుకలు 2,020 రూపాయలు. మెగా చర్చ్కి అర్పించిన కానుకలు మొత్తము 40,000 రూపాయలు. భస్మ బుధవారం రోజున అర్పించిన కానుకలు 58,364 రూపాయలు. మొదటి శుక్రవారంపు ఆరాధనలు అర్పించిన కానుకలు 7,468 రూపాయలు. లాల్ దర్వాజనందు భస్మ బుధవారం రోజు అర్పించిన కానుకలు 2,670 రూపాయలు. మొదటి శుక్రవారపు రోజున అర్పించిన కానుకలు 1,380 రూపాయలు. గత వారము దేవుని సేవ కొరకై అర్పించిన కానుకలు మొత్తము 434,997 రూపాయలు. 434,997 రూపాయలు. ఈరోజు ఉదయం 9:30 గంటల ఆరాధనలో రెవరెండ్ బి కిరణ్ కుమార్ గురులు వాక్యాన్ని అందజేస్తారు. సాయంత్రం 6:30 గంటల ఇంగ్లీష్ ఆరాధనలో ఎం ప్రశాంత్ బాబు గురులు వాక్యాన్ని అందజేస్తారు. ఇంగ్లీష్ ఆరాధన మన మెయిన్ చర్చ్లో జరిపింపబడుతుందని తెలియజేస్తున్నాను. సిఎస్ఐ అన్న మెమోరియల్ లాల్ దర్వాజనందు రెవరెండ్ ఎన్ జయరాజ్ గురులు వాక్యాన్ని అందజేస్తారు.
బుధవారం రోజున ఉదయం 6:30 మెయిన్ చర్చ్లో ఆరాధన జరిపింపబడుతుంది. రెవరెండ్ ఎన్జే రాజ్ గురులు వాక్యాన్ని అందజేస్తారు. శుక్రవారం రోజున ఉపవాస ప్రార్థన ఉదయం 11:00 నుండి మధ్యాహ్నము 3:00 వరకు మన ఆలయంలో జరిపింపబడుతుంది. శనివారం యవనస్తుల కూడిక సాయంత్రం 6:30 జరిపింపబడుతుంది. వచ్చే ఆదివారం కొరకే ఏర్పాటు చేయబడిన వాక్యోపదేశకుల వివరణలు గమనించగలరు. ఉదయం 6:30 ఆరాధనలో రెవరెండ్ డాక్టర్ యు డానియల్ గురువులు వాక్యాన్ని అందజేస్తారు. ఉదయం 9:30 ఆరాధనలో రెవరెండ్ మిస్సెస్ శాంతి రాబర్ట్స్ అమ్మగారు వాక్యాన్ని అందజేస్తారు. సాయంత్రం 6:30 ఇంగ్లీష్ ఆరాధనలో రెవరెండ్ జాక్లిన్ ప్రసన్న కుమార్ గురువులు అమ్మగారు వాక్యాన్ని అందజేస్తారు. సిఎస్ఐ అన్నమయ్య మెమోరియల్ లాల్ దర్వాజనందు మిస్సెస్ క్యాథరిన్ పాల్ ఆంటీ గారు వాక్యాన్ని అందజేస్తారు. ప్రైజ్ అండ్ వర్షిప్లో నడిపించిన క్వార్ వారికి మరియు లైవ్ స్ట్రీమింగ్ బృందానికి వందనాలు తెలియజేస్తున్నాను. లెంట్లోని 2వ శుక్రవారపు ఆరాధన ఏరియా 2 సెంట్ ఆండ్రూస్ గ్రూప్ వారు నడిపిస్తారు. మరి వారు సిద్ధపడాలని కోరుచున్నాను. ఇటు ఆరాధనలో మిస్ ఎడ్లా సుమలత గారు వాక్యాన్ని అందజేస్తారు. మరి లాల్ దర్వాజానందు మిస్సెస్ అనిత షీబ గారు వాక్యాన్ని అందజేస్తారు. కుంపల్లి విలియం గారికి సర్జరీ కంప్లీట్ అయింది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినందుకు దేవునికి మరి సంఘానికి కుటుంబ సభ్యులు వందనాలు తెలియజేస్తున్నారు. మిస్సెస్ రెబెక్కా వినోద్ కుమార్ వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆరాధనైన పిదప టీ అండ్ స్నాక్స్ స్పాన్సర్ చేశారు. వీరిని వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. 12th ట్విన్ సిటీస్ వన్ డే ఉమెన్స్ మీట్ 11th March 2021 ఉదయం 9:00 నుండి సాయంత్రం 4:00 వరకు జరిపింపబడుతుంది. రిజిస్ట్రేషన్ ఫీజ్ 100 రూపాయలు, లంచ్ కూడా వారు ఇస్తారు. ఇది అధిక సమాచారం కొరకు ఉమెన్స్ సెక్రటరీ గారైన మిస్సెస్ కుమేదిని జోనతాన్ గారిని సంప్రదించగలరు. ప్రత్యేకమైన ప్రకటనలు సంకాపరి తెలియజేయగలరు. థ్యాంక్ యూ. ప్రభు నందు ప్రేమైన వారులారా, మనమందరము దేవుని పరిశుద్ధ సన్నిధానంలో నిలబడి ఉండి 682వ పాటను పాడుచు దేవుని సేవార్థమై మన కానుకలను సమర్పించుకుందాము. 682 యెహోవా నాబలమా యథార్థం Yeah.
దయచేసి కూర్చుందము. దేవుడు చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ భక్తులు విశ్వాసులు దేవుని సేవార్థ నిమిత్తమై ప్రత్యేకమైన కానుకలు నర్పించి ఉన్నారు. ఆలయ సేవార్థ నిమిత్తమై బ్యాప్టిజం స్టాండ్ మరియు బ్యాప్టిజం ట్యాంక్ చిలుకరింపు బ్యాప్టిజం కొరకై గోట్ల వినోద్ గారు వారి కుటుంబము మరి దేవుని మయపరిచిన విధానాన్ని బట్టి వారి యొక్క డొనేషన్స్ని బట్టి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉంటున్నాను. ఈ ఆల్టర్ రీడింగ్ స్టాండ్ కూడా ఇన్ మెమొరీ ఆఫ్ తాడమల్ల దీవెన అమ్మ వారి యొక్క కుటుంబము. మరి ఈ యొక్క డొనేట్ చేసిన విధానాన్ని బట్టి వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదించినగాక. ప్రియులారా, మహాలయ నిర్మాణము ఇంకా కొంచెము కొన్ని పనులు ఉన్నాయి. దయచేసి ఆలయ నిర్మాణము అవసరతలు కంప్లీట్ అయ్యేదాకా మనమంతరం కూడా కానుకలను ధారాళంగా అర్పించి దేవుని గణపరచవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. సివిల్ వర్క్ ఆల్మోస్ట్ అయిపోయేది. డోమ్స్ అతి త్వరలో వారు కంప్లీట్ చేయనై ఉన్నారు. మరి బాల్కనీ ఫ్లోరింగ్ స్టార్ట్ అయ్యేది. అతి త్వరలో లిఫ్ట్ కొరకు కూడా ఆలోచన చేస్తూ ఉంటున్నాం. లిఫ్ట్ అండ్ వాషింగ్ వాష్రూమ్స్ దయచేసి ప్రార్థన చేయవలసిందిగా మనవి. మరి ధారాళంగా దేవుని ఆలయ పనుల కొరకై మీరు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ ద వండర్ఫుల్ కాంగ్రిగేషన్ గాడ్ ఇస్ గివెన్ టు అస్. వెస్ట్లీ రామ్కోట్ చర్చ్ చాలా ఉన్నతమైనటువంటి సంఘము, విశ్వాసాన్ని ఎంతగానో కనుపరుస్తున్నటువంటి సంఘము. మరి ఈ యొక్క ఆలయం ఈ రీతిగా గంభీరంగా నిర్మాణం చేయబడ్డదంటే ఇట్ ఈస్ ప్యూర్లీ ఇట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫెయిత్ ఆఫ్ ద కాంగ్రిగేషన్. మీ విశ్వాసపు ఎక్స్ప్రెషనే, మీ ప్రయాసమే, మీ ప్రార్థన, మీ యొక్క కానుకలు. మిమ్మల్ని అందరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారా దీవించి ఆశీర్వదించునుగాక. ఇంకా ఎన్నో అవసరతలు ఉన్నాయి, వాటి కొరకు దయచేసి మీరు మహాలయ నిర్మాణ కానుకలను అర్పిస్తూ దేవుని గణపరచవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. కోంపెల్లి మిస్టర్ కోంపెల్లి విలియం గారు మన అందరి ప్రార్థన మేరకు, సంఘ ప్రార్థన మేరకు ఆపరేషన్ జయప్రదంగా జరపబడి ఉన్నది. మరి వారు వారి యొక్క సతీమణి మీకు థ్యాంక్స్ వారు తెలియజేశారు. కంటిన్యూ టు ప్రే ఫర్ దెమ్. దేవుడు వారిని దీవించి నిండార స్వస్థపరచునుగాక. 12x12 ప్రాజెక్టులో లాస్ట్ వీక్ మరి దేవుని మయపరిచిన కానుకలు అర్పించిన బిడ్డలు టీఏ భాస్కర్ గారు ఏరియా 2 నుంచి సెకండ్ కార్డులో వారు ప్రవేశించారు. రెవరెంట్ జి సాల్మన్ రాజ్ ఏరియా 2 కార్డ్ 4th వారు ప్రవేశించారు. పేరేజీ విజయరావు ఏరియా 8 కార్డ్ 2nd ప్రవేశించారు. పేరేజీ తిలక విజయరావు గారు ఏరియా 8 కార్డ్ 2 ప్రవేశించారు. పేరేజీ సుస్మిత ఏరియా 8 కార్డ్ 2 వారు ప్రవేశించారు. మసిచెరియన్ ఎలెన్ జాష్వా ఏరియా 10 4th వారు ప్రవేశించారు. శామ్యుల్ ఆశ్రయ్ బల్లెం 10th ఏరియా 10 4th వారు ఉన్నారు. మసిచెరియన్ సెరీనా ఏరియా 10 కార్డ్ 2 వారు ఉన్నారు. మసిచెరియన్ సమరా కార్ ఏరియా 10 కార్డ్ 4th వారు ప్రవేశించారు. ఇది ఈ రీతిగా 12x12 ప్రాజెక్టులో మరి మహాలయ నిర్మాణం కొరకై కానుకలను అర్పిస్తున్నటువంటి వీరిని అందరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ దేవుడు వీరిని వీరి కుటుంబాలను వీరి ప్రణాళికలను దీవించి వర్ధిల్లింప చేయాలని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఇంకొక పరుగు మనము ఆలయ నిర్మాణం కొరకై ముందుకు సాగినట్టయితే ఆలయ నిర్మాణము మనము అవసరతలు ఇందులో కావలసిన అవసరతలు మనం కంప్లీట్ చేయగలుగుతాం. రెబెకా వినోద్ సకాని దేవుడు చేసిన ఉపకారంలో జ్ఞాపకం చేసుకుంటూ 60th జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మహాలయ నిర్మాణం కొరకై వీరు ప్రత్యేకమైనటువంటి కానుకలు అర్పిస్తూ ఉంటున్నారు. రెబెకా వినోద్ సకాని గారికి వి విష్ యూ హ్యాపీ బర్త్డే. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించి తన కృపలో నిత్యం భద్రపరచాలని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఎడ్ల అనుష గారు దేవుడు చేసిన ఉపకారములు జ్ఞాపకం చేసుకుంటూ వారి రాబడిలో నుండి దశమభాగము దేవునికి మహిమార్థంగా పరిశుద్ధాలయంలో వారు కానుకలు అర్పించి ఉన్నారు. దేవుడి బిడ్డను దీవించి ఆశీర్వదించునుగాక.
కటికోల దేవపాల గారు దేవుడు చేసిన ఉపకారం జ్ఞాపకం చేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి కానుకలను వీరు అర్పించి ఉన్నారు. సెంటనరీ వెస్ట్లీ చర్చ్ అవసరతుల కొరకై వీరు ప్రత్యేకమైనటువంటి కానుకలు అర్పించి ఉన్నారు. మిస్టర్ తరల సనీ మోజెస్ గారు దేవుడు చేసిన ఉపకారం జ్ఞాపకం చేసుకుంటూ ఇటీవల దేవుడు నూతన గృహమును మరి కొత్త వాహనమును వీరికి దయచేసి ఉన్నారు. ఇట్టి కృపలను తలుపోసి జ్ఞాపకం చేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి కానుకలను వీరు అర్పించి ఉన్నారు. వి కంగ్రాచులేట్ యూ ఫర్ ది న్యూ హౌస్ అండ్ ది న్యూ బైక్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ కొత్త గృహము నూతన వాహనము మీ అనుదిన పనులకు మీ పరిస్థితులకు దీవెనకరంగా ఉండలాగిన దేవుడు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించునుగాక. ముద్దమల్ల శరత్ చంద్ర గారు, మిస్టర్ ముద్దమల్ల శరత్ చంద్ర గారు దేవుడు చేసిన ఉపకారం జ్ఞాపకం చేసుకుంటూ గత 60 సంవత్సరాల జీవిత యాత్రలో అద్భుత రీతిగా దేవుడు కాపాడి మరొక జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించేటటువంటి యోగ్యతను దయచేసినందుకు జన్మదినాన్ని పునస్కరించుకొని ముద్దమల్లె శరత్ చంద్ర గారు ప్రత్యేకమైనటువంటి కానుకలు అర్పించి ఉన్నారు. వి విష్ యూ హ్యాపీ బర్త్డే మిస్టర్ ముద్దమల్ల శరత్ చంద్ర గారు. దేవుడు మిమ్మల్ని ఇంకను దీవించి మిమ్మల్ని మీ కుటుంబాన్ని తన కృపలో నిత్యము భద్రపరచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేయర్ ఆయిల్ మీ కొరకు సిద్ధంగా ఉంది. కావలసినటువంటి వారు మీరు ఆరాధన అయిన పిదుప ప్రేయర్ ఆయిల్ అందుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ ఆరాధన ప్రారంభం నుంచి చివరి మటుకు మీ కృపను దయచేసినందుకు వందనాలు. మీ దాసుని మా మధ్యలోనికి పంపి వాక్య ధ్యానంలో చక్కగా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. రెవరెండ్ డాక్టర్ పాల్ గారిని, మా తండ్రి వారి కుటుంబాన్ని, వారి సేవను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కృపగల తండ్రి, మహోన్నతుడ, సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన. ఆయా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను తొలగించండి. సంకటంలో కుదుర్చి మేళ్ళ చేత ప్రతి కుటుంబాన్ని తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దయగల నా తండ్రి, కృపగల ప్రభువా, ఈ లెంట్ దినాలలో మా ప్రభువా మీ కల్వరి ప్రేమను ధ్యానము చేస్తూ పశ్చాత్తాపంతో మీ వైపునకు మరలేటటువంటి కృపను మాకు దయచేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. లెంటన్ కాటేజ్ ప్రేయర్ మీటింగ్స్లో మీ కృప దయచేయండి. మీ బిడ్డలు, మా ప్రభువా, భక్తులు, విశ్వాసులు, ఏరియా లీడర్స్, వారితో ఉన్నటువంటి బృందము ఈ యొక్క కాటేజ్ ప్రేయర్ మీటింగ్స్ ప్రయాణమవుతున్నప్పుడు మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. వారు ప్రేయర్ మీటింగ్ వెళ్ళినప్పుడు, ఆ గృహమును దర్శించినప్పుడు ఆ గృహమును నిండుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీరు చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ ప్రత్యేకంగా కానుకలు అర్పించిన హస్తములను దీవించండి నాయన. ఇదిగో 12x12 మహాలయ నిర్మాణం కొరకే అర్పింపబడ్డటువంటి కానుకలను దీవించి ఈ కానుకలను అర్పించిన భక్తులందరిని కూడా వారిని వారి కుటుంబాలను వారి పరిస్థితులను దీవించి బలపరచండి. మహాలయ నిర్మాణం కొరకే కానుకలు అర్పించిన వారిని కూడా దీవించండి నాయన. మా ప్రభువా, ఇదిగో జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రత్యేకంగా కానుకలు అర్పించిన హస్తములను దీవించండి. మా ప్రభువా, వెడ్డింగ్ యానివర్సరీని పునస్కరించుకుని ప్రత్యేకంగా కానుకలు అర్పించిన హస్తములను దీవించండి. కృపగల తండ్రి, ఇదిగో నూతన గృహమును అందుకున్నటువంటి వారు మీరు చేసిన మేళను జ్ఞాపకం చేసుకుంటూ ప్రత్యేకంగా కానుకలు అర్పించిన వీరులను దీవించండి. నూతన గృహమును, నూతన వాహనాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కృపాసాగర, సామాన్య కానుకలను దీవించి ప్రతిష్ఠించండి నాయన. ఈ కానుకలన్నింటిని కూడా మీరే ప్రత్యేకపరిచి మీ ప్రశస్తమైనటువంటి సేవ కొరకు అంగీకరించుకొని ఇదిగో కానుకలు అర్పించిన ఈ భక్తులెల్లరిని కూడా నిండారా దీవించి ఆశీర్వదించి వీరిలో ఉన్నటువంటి మానసిక, శారీరక, ఆర్థిక బలహీనతలను దూరపరచండి నాయన. ఆకాశ వాకిట్లను విప్పి ఉన్నతమైనటువంటి దీవుల చేత తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కృపగల తండ్రి, సిఎస్ఐ మా మోడరేటర్ తండ్రి గారిని, మా ప్రభువా, ఇదిగో మా బిషప్ తండ్రి గారిని, వారి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ని, ఆఫీసర్స్ని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కృపామయుడ, మహోన్నతుడ, మీకే వందనాలు. ఆలయ అవసరతలు ఇంకా ఉంటూ ఉన్నాయి నాయన. మీ కనికరము దయచేయండి. మీ విశ్వాసులు నా తండ్రి, ఇదిగో ఆలయ అవసరతల కొరకై ధారాళంగా కానుకలను అర్పించగాను ప్రోత్సహిస్తూ ఉంటుండగా, అర్పిస్తూ ఉంటుండగా మీ కృప, మీ కనికరం వీరికి దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా ప్రభువా, మహోన్నతుడా, ఈ రీతిగా మీరు చేసిన ఉపకారములను ఎప్పుడు కూడా మరువకుండా మిమ్మల్ని గణపరిచే జీవితము కలిగిన అతన్ని ముందుకు సాగే శక్తిని మాకు దయచేయమని,
వాతావరణ మార్పిడి వల్ల ఎటువంటి అనారోగ్యానికి సోకకుండా మీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కృపాసాగర కొంపెల్లి విలియం గారిని సంపూర్ణ స్వస్థతలోనికి నడిపించండి. మా ప్రభువా, ఇంకా ఎందరో అనారోగ్య పరిస్థితిలో ఉంటుండగా మీ కృప మీ కనికరమును వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా ప్రభువా, యొక్క రేలింగ్ని ప్రత్యేకంగా ప్రతిష్ఠిస్తూ ఉంటున్నాం. మీ నామమును ప్రతిష్ఠిస్తూ ఉంటున్నాం. బ్యాప్టిజం చిలకరింపు ట్యాంప్ని ప్రతిష్ఠిస్తూ ఉంటున్నాం. మా ప్రభువా, వీటిని డొనేట్ చేసినటువంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వారి సంతానాన్ని తరతరంలో మటుకు దీవించి వర్ధిలింప చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. రేవరెండ్ రెడ్డి మల్ల శామ్యుల్ గుర్ల వారి సంతానాన్ని దీవించండి. మిస్టర్ గోట్ల వినోద్ గారు వారి సంతానాన్ని దీవించండి. ఎదుగో తాడుమల్ల కుటుంబాన్ని దీవించండి. నాయన కృపాసాగర, మేమందరం ఒక కుటుంబంగా కలిసికట్టుగా ఆలయ అవసరతలను తీర్చగాను ముందుకు సాగుతుంటుండగా మీ కనికరమును మీ కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచు. మొదటిసారిగా మాతో పాటు పరిశుద్ధాలయంలో మిమ్మల్ని ఆరాధిస్తున్నటువంటి బిడ్డలను దీవించి, లైవ్ టెలికాస్ట్ ద్వారా ఆరాధనలో పాల్గొంటున్నటువంటి వారిని దీవించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. రాలేక అనారోగ్యంలో ఉన్నటువంటి బిడ్డలను స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నిండైనటువంటి దీవుల చేత ఈ భక్తులెల్లను కూడా మీరే దీవించి పంపమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సావాసం సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు మనకు, మన పాస్టేట్కును, మన కుటుంబాలకును, అధ్యక్ష మండలానికి సదాకాలం తోడునిడవుని నడిపించి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఎనిమిదో పొట్టులు ఉన్నటువంటి రొట్టె విరుచు ఆరాధనను అనుసరించుకుందాము. అందరము అదే రీతిగా నిలబడి ఉండి దైవారాధన క్రమ పుస్తకంలోని 8వ పొట్టును గమనించుదాము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అనేకులమైన మనము ఒక రొట్టె ఒక్క శరీరంనై ఉన్నాము. ఎందుకనగా మనమందరము ఆవకే రెచ్చలో పాల్పుచ్చుకునుచున్నాము. ఆయన నివాసస్థ